సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన మహానేత పివి నరసింహారావుని చెప్పారు పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పివి జీవిత విషయాలను సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన పివి శత జయంతి వేడుకల్లో ఉత్తమ్ తో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత పివిదన్నారు ఉత్తమ్. ఆయన రాజనీతిని ఇప్పటి నేతలు తెలుసుకోవాలని చెప్పారు. జన్మదిన వేడుకలు పివి నరసింహారావు గారు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల్లో తెలంగాణ సమాజంలో అనగారిన వర్గాల్లో ప్రతి గుండెల్లో ఉన్న వ్యక్తి. ఒక సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర పిసీసీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు లక్షలాది మంది నిరుపేదలకి ల్యాండ్ సీలింగ్ ద్వారా భూమి చేరిందంటే ఆ ఘనత మరి ఎప్పటికి పివి గారికి ఉంటుంది, చరిత్రలో నిలిచిపోతారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా హెచ్ఆర్డి మినిస్టర్గా అద్భుతమైన సేవలు అందించారు. తెలంగాణలో ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి భారతదేశంలోనే ఏఐసిసి ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా కావడం మనందరికీ గర్వకారణం. అంతకుముందు ఎప్పుడు దక్షిణాది నుంచి ఎవరు ప్రధానమంత్రి కాలే. ఆ తర్వాత దేవగౌడ గారు అయింది, కానీ కొద్ది రోజుల కోసమే. మరి ముందు ముందు కూడా దక్షిణాది నుంచి ప్రధానమంత్రి ఎవరైతారో అసలు ఎవరికీ తెలియని విషయం. యాజ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ 1991 to 1996 హీ ఇంట్రడ్యూస్డ్ పాత్ బ్రేకింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్. భారతదేశం ఆర్థికంగా అత్యంత క్లిష్టమైన సమయంలో ప్రధానమంత్రి అయి బోల్డ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఎకానమీ 5వ స్థానంలో ఉంది, ఒక ఎకనామిక్ పవర్గా ఎమర్జ్ అయిందంటే తప్పనిసరిగా ఆ గణిత పివి నరసింహారావు.